లీక్ అయిన పేపర్ విలువెంత ఈరోజే మీరు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లోపలికి చూసుంటారు సో ఏంటి అనేది గత వారం పది రోజుల నుంచి అందరు చూస్తూనే ఉన్నారు లీక్ అయిన పేపర్ విలువను మనం కట్టలేము వాస్తవానికి ఎందుకంటే ఒక తల్లి అంటే మహిళలు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు తమ పిల్లల్ని భర్తని ఫ్యామిలీని వదిలిపెట్టి హైదరాబాద్కో లేదా వాళ్ళ జిల్లా కేంద్రానికో వెళ్ళి వాళ్ళందరికీ ఫ్యామిలీకి దూరంగా ఉండి చదువుకునే విలువంత ఒక నిరుద్యోగి ఉన్నటువంటి ఆస్తులను పొలమో లేకపోతే ఇల్లు తన పేరున ఉన్నటువంటి భూమో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఉన్నటువంటి భూమో అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి చదువుకునేటువంటి విలువంత ఇలా చెప్పుకుంటూ పోతే వి కేంట్ వాల్యూ అసలు మనం ఈ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వాల్యూ కట్టలేం మనం అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా అంటే రాజకీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా సంస్థలు కావచ్చు అన్నీ కూడా కావచ్చు టీఎస్పిఎస్సి రద్దు చేయాలి సభ్యులను కంప్లీట్గా రీషఫిల్ చేయాలి ఓకే సిబిఐ ఎంక్వైరీ చేయాలి అవన్నీ జరగాలి అవన్నీ జరగడంతో పాటుగా ఒక అంటే ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డగా అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఒక పౌరునిగా ఇక్కడ లీకేజీ లోపల ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆల్రెడీ విచారణ జరుగుతుంది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ లీకేజీలో ఎవరైతే లీకేజీలో భాగంగా గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే ఏడబల్ఈ కావచ్చు లేకపోతే ఏఈ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏవైతే రద్దు చేయడం జరిగిందో ఎగ్జామ్స్ అన్నీ కూడా అందులో ఎవరైతే ఎగ్జామ్కి అప్ప్యర్ కావడం జరిగిందో ఎవరైతే ఆ లీకేజీ లోపల ఇంకా ఎవరైతే బాధ్యులు ఉన్నారో విచారణలో భాగంగా ఎవరైతే అప్ప్యర్ కావడం జరిగిందో సో వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ లోపల అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అందులో భాగంగా పరీక్షలు రాసినటువంటి ఏ ఒక వ్యక్తి కూడా రేపు అంటే ఫ్యూచర్ లోపల జరగబోయేటువంటి ఎగ్జామ్స్ లోపల ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే ఆల్రెడీ రాసి లీకేజీలో బాధ్యులైపోయి మళ్ళీ భవిష్యత్తు లోపల జరగబోయేటువంటి ఎగ్జామ్స్ లోపల కూడా హుందాగా వెళ్ళి రాసి రాసేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితి లోపల రావద్దు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరుద్యోగ పోరాటానికే ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ అవుతుంది సో కాబట్టి తప్పనిసరిగా అంటే ఎవరైతే ఇందులోపల ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందో ఎవరైతే ఈ లీకేజీ ద్వారా పరీక్షలు రాయడం జరిగిందో వాళ్ళు ఎట్టి పరిస్థితి లోపల ఎగ్జామ్స్ రాయొద్దు అదే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మరి దీనికి అంటే ఈ పేపర్ మనం విలువ కట్టలేము అని చెప్పేసి అంటున్నాం ఎందుకంటే అంత బాధగా ఉంది కూడా ఎంత బాధ అంటే అంత బాధగా ఉన్నది ఒక స్టూడెంట్గా బాధపడుతున్నా ఒక ఫ్యాకల్టీగా బాధపడుతున్నా ఒక మనిషిగా బాధపడుతున్నా ఫస్ట్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్ ఎక్కడ ఎన్ని ఒక రోజు లోపల తన యొక్క వ్యక్తిత్వం అతని యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో నాకు పర్ఫెక్ట్ తెలుసు కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ట్విట్టర్ లోపల ట్వీట్ చేయడం జరిగింది మీరందరూ కూడా చాలామంది చూసే ఉంటారు తెలంగాణ నిరుద్యోగుల హృదయాల్లో కరోనా లాంటి కల్లోలాన్ని సృష్టించింది ఈ లీకేజ్ లక్షలాది నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు అందుకే మానవతా దృక్పథంతో అన్ని కోచింగ్ సెంటర్లు ఫీజులను బాగా తగ్గించాలి ప్రభుత్వమే ఎస్డిఎఫ్ టెన్ థౌజండ్ కో కోట్ల నుండి నిరుద్యోగులకు కోచింగ్ ఇప్పించాలి లేదా ఇవ్వాలి అని చెప్పేసి సార్ ట్వీట్ చేయడం జరిగింది ట్విట్టర్ వేదికగా సో దీనికి బాధ్యతగా దాన్ని అడ్రస్ చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి మనది కోచింగ్ సెంటర్ కాకున్నా కూడా బాధ్యతగా మన ప్లాట్ఫామ్ లోపల ఉన్నటువంటి కోర్సెస్ ఎవరైతే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్వీట్కి బాధ్యతగా ఒక వ్యక్తిగా ఫస్టు సో యాక్చువల్గా సార్ ఈ ట్వీట్ ఈరోజు చూశాను నేను నిన్ననే యాక్చువల్గా ఈ వీడియో రావాలి మీకు సో ట్వీట్ ఇంకా బలాన్ని చేకూర్చింది కాబట్టి బాధ్యతగా విన్నర్స్ అనేది మీకు అందరికీ తెలుసు విన్నర్స్ అనేది నిరుద్యోగుల పక్షపాతి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశం లోపలైనా ముందుంటుంది అది క్వాలిటీ కంటెంట్ను ప్రొవైడ్ చేయడం లోపల కావచ్చు కోచింగ్ను ప్రొవైడ్ చేయడం లోపల కావచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ ఒకటి ఎవరైతే ఆల్రెడీ విన్నర్స్ ప్లాట్ఫామ్ లోపల ఆన్లైన్ లోపల ఆన్లైన్ క్లాసెస్ను పర్చేస్ చేయడం జరిగిందో కొంతమంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇట్లా ఉన్నది కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ఇంకా డేట్స్ అంటే గ్రూప్ టూ మరి రీ రీస్కెడ్యూల్ అవుతుందా లేదా గ్రూప్ ఫోర్ రీస్కెడ్యూల్ అవుతుందా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి సో ఎగ్జామ్ అయ్యేంత వరకు అంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కానీ భవిష్యత్తు లోపల ఇవ్వబోయేటువంటి నోటిఫికేషన్స్ కానీ వాటి యొక్క ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ఎవరైతే ఆల్రెడీ విన్నర్స్ ఆన్లైన్ కోర్సెస్ను పర్చేస్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైమ్ అంటే ఐ మీన్ లైఫ్ టైమ్ అంటే కోర్సు ఎగ్జామ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీని ఇవ్వడం జరుగుతుంది ఇది మా బాధ్యత సో మళ్ళీ మీరు పర్చేజ్ చేయదు మళ్ళీ మళ్ళీ పర్చేజ్ చేయదు ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి పర్చేజ్ చేశారు అంటే మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా దీని వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అది వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు లేకపోతే టూ ఇయర్స్ కావచ్చు ఎంత ఎంత అయితే అంత అది మేము భరిస్తాం అండ్ ఎవరికైతే ఇప్పుడు దగ్గరలో అంటే ఫిఫ్టీన్ డేస్లో వ్యాలిడిటీ అయిపోయే వాళ్ళు టెన్ డేస్లో వన్ వీక్లో వన్ మంత్లో అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయిపోయిన వెంటనే సో ఆఫీస్ నెంబర్స్ మీకు ఆల్రెడీ తెలుసు సో ఇక్కడ రెండు నెంబర్స్ ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి ఆఫీస్ నెంబర్కి మీరు కనెక్ట్ కాంటాక్ట్ కండి ఒకవేళ ఈ సమీప భవిష్యత్తులోపల లోపల కనుక మీ కోర్స్ వ్యాలిడిటీ అయిపోతే సో మీరు కమ్యూనికేట్ అయితే మీ వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అయ్యేంత వరకు రెండవ అంశం ఏంటి అంటే కొత్తగా ఎవరైతే అంటే సార్ చెప్పారు కొత్తగా ఎవరైతే విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ను పర్చేస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నాం విన్నర్స్ బాధ్యతగా సో ప్రస్తుతం ఆల్రెడీ కోర్సెస్ ఏదైతే డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా తగ్గించడం జరిగింది సో ప్రతి కోర్స్ పైన మీకు ఫిఫ్టీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ను మీకు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విన్నర్స్ మూడవ అంశం ఏంటి అంటే రీసెంట్గా చాలామంది బడ్జెట్ సర్వేల పైన మళ్ళీ చదవాలా మళ్ళీ చదవాలని చెప్పేసి గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు సో వీరి కోసం అంటే గ్రూప్ వనే కాదు గ్రూప్ టూ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ అన్ని రకాల ఎగ్జామ్స్ లోపల ఈ బడ్జెట్ అండ్ సర్వేస్ సెంట్రల్ బడ్జెట్ అండ్ యూనియన్ బడ్జెట్ అండ్ యూనియన్ సర్వే స్టేట్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ తెలంగాణ సర్వే సో ఈ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఎక్స్క్లూజివ్గా మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల మీకు ఫ్రీగా దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితి లోపల మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టొద్దు వేస్ట్ చేయొద్దు సో దీన్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రీగా మనము అంటే ప్లాట్ఫామ్లో పెట్టలేము కాబట్టి సో దీనికి మీకు వన్ రూపీ అని చెప్పేసి ఒక కోర్సును డిజైన్ చేసి మీకు రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఫ్రీగా అది యాక్సెప్ట్ చేయదు సిస్టమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో వన్ రూపీ అని చెప్పేసి ఉంటుంది ఈ కోర్సు మీరు తీసుకోండి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ జనరల్ స్టడీస్పై ఐదు గ్రాండ్ టెస్ట్లు అంటే ఇప్పటి వరకు గ్రూప్ వన్ రద్దయింది అని చెప్పేసి ఏడబల్ఈ అదేవిధంగా ఏఈస్ అదేవిధంగా భవిష్యత్తు లోపల ఐ మీన్ ఏఎంవిఐ అదేవిధంగా వెటర్నరీ సర్జన్స్కి సంబంధించి ఇట్లా పదిహేను రకాల పరీక్షలు రద్దయ్యాయి అని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు మరి వీటన్నింటి లోపల జనరల్ స్టడీస్ కామన్గా ఉండేదే కాబట్టి జనరల్ స్టడీస్ లోపల ఎగ్జామ్స్ అంటే ఆర్ ప్లానింగ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ సో నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి ఇక్కడ ఫైవ్ అంటే వీక్లీయా లేకపోతే టెన్ డేస్కి ఒకసారా వి వి ప్లాన్ సో మేము ప్లాన్ చేసి మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రాండ్ టెస్ట్లు క్వాలిటీతో ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్లు సో అబ్సల్యూట్లీ ఫ్రీగా మీకు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇది విన్నర్స్ బాధ్యత ఇది ఒక తెలంగాణ పౌరునిగా ఒక మనిషిగా మా బాధ్యత సో కాబట్టి ఇంకొక అంశం కూడా ఏంటి అంటే ఇది జరగడం బాధాకరమే మళ్ళీ చెప్తున్నాను సో ఇది మన మంచికే జరిగిందని చెప్పేసి మనం అనుకుందాం సో చాలా నష్టం జరగవచ్చు చాలామంది విద్యార్థులు డబ్బులు లేక బాధపడుతుండొచ్చు సో మెంటల్గా కొంచెం వీక్ అయి ఉండొచ్చు బట్ మీరు స్ట్రాంగ్గా అండి స్ట్రాంగ్ చేసుకోండి మనసును కుదుటపరచుకోండి ధైర్యాన్ని తెచ్చుకోండి ఎందుకంటే ఒకవేళ నేను లాస్ట్ వీడియో లోపల కూడా చెప్పాను మీరు బాగా కష్టపడి చదివిన తర్వాత మీరు అనుకున్నటువంటి పోస్ట్ కాకుండా చిన్న పోస్ట్ వచ్చింది అనుకోండి ఒకవేళ అవకతవకలు జరగకపోతే మీకు మంచి పోస్ట్ వచ్చి ఉండేది కావచ్చు కానీ అవకత అవకతవకల వల్ల మీకు చిన్న పోస్ట్ వచ్చింది అనుకోండి దానికన్నా బాధ ఇంకొకటి ఉండదు కదా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లోపల మీరు అనుకున్నటువంటి పోస్ట్ కోసం చదవాల్సిందే కదా సో కాబట్టి ఇది మనకు బాధాకరం అయినప్పటికీ కూడా మన మంచికే జరిగిందని చెప్పేసి మనం ఫీల్ అవుతాం ఏది జరిగినా మన మంచికే సో హరివంశరాయ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటారు గతంలో చెప్పారు ఏది జరిగినా మన మంచికి అని చెప్పేసి సో కాబట్టి దాన్ని మనం నమ్ముదాం అదే కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్దాం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లోపల మీరందరూ భాగస్వాములు కావాలి కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి ఓకేనా సో ఆ ఎమోషన్స్ కొంచెం మీకు మీరే కంట్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి తెచ్చుకోండి సో ఎఫర్ట్ ఎట్టి పరిస్థితి లోపల డీవియేట్ కాకండి డిస్టర్బ్ కాకండి సో తప్పనిసరిగా మీ వంతు మా వంతుగా మీతో నడుస్తాం ఎగ్జామ్స్ అయ్యే వరకు సో దానిలో భాగంగానే ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది సార్ యొక్క ట్వీట్ని బేస్ చేసుకొని సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్